లోకం వైపు చూడకు, ఏ మనుషుల వైపు చూడకు. లోకము మాయా, లోకము అంధకారము, పాపములోనికి తీసుకుని వెళ్తుంది, అగ్నిలోనికి నెట్టివేస్తుంది నిన్నది. ఆ యొక్క లోకము, ఈ భూలోకములో నీ ఉన్నంత కాలము ఈ లోకములో మాయ, మాయ లోకములో నిన్ను పడేస్తుంది. దేవుని బిడ్డరా, యేసయ్య ఎందు నమ్మకం ఉంచు. యేసయ్య ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటానికి తీర్మానం చేసుకో. యేసయ్య నీ ఊపిరిగా చేసుకో. యేసయ్య నీ కాపరిగా చేసుకో. యేసయ్య నీ జీవితానికి ఒక నావికుడిగా చేసుకో. యేసయ్యను నీ ముందు ఉంచుకో. దేవుని బిడ్డరా, ఎల్లప్పుడూ కూడా నువ్వు యేసు వైపు చూస్తూ జీవించు. నీ బ్రతుకు కాలం అంతా, నీ జీవిత కాలం అంతా కూడా, నీవు నివాసము చేస్తున్న రోజులన్నీ కూడా దేవుని బిడ్డరా, యేసును చూస్తూ నీవు గడిపితే నా యేసయ్య నీ జీవితాన్ని ఆశీర్వదించబోతూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, యేసయ్య ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ అనేకులు చేరినాగా దేవుని బిడ్డరా, పట్టణముల నుండి కాడి నెలకను ఆయన వెంట వచ్చారట. ఎట్లా వచ్చారు, ఎట్లా వచ్చారండి? ఖాళీ నడక. అమ్మా ఏంటి, మందిరానికి రాలేదు ఏంటి అంటే, బస్సు అందలేదండి, ఆటోలు రాలేదండి, బండి మీద దింపుతున్నాడు కానీ మా అబ్బాయి బండి మీద దింపలేదండి. ఆ రోజుల్లో వాళ్ళు బండ్లు ఎక్కారా? ఆ రోజుల్లో వాళ్ళు ఆటోలు ఎక్కారా? ఆ రోజుల్లో వాళ్ళకి ఆ రోజుల్లో ఉండే వాహన సౌకర్యాలు ఆ రోజుల్లోనే ఉన్నాయి. అయినా వాళ్ళు ఆ సౌకర్యాలను విడిచిపెట్టేసి ఏనాటి కాలపు సౌకర్యాలు ఆనాటి కాలంలో ఉన్నవి. దేవుని బిడ్డరా, కానీ ఆనాటి కాలంలో ఉన్న ఆ సౌకర్యాలన్నింటి కూడా విడిచిపెట్టేసి ఎలా వచ్చారట యేసయ్య దగ్గరికి? ఖాళీ నడకన, ఖాళీ నడకన. మాట చెప్తాను వినండి, మా తల్లిదండ్రులు ఆత్మీయులు దైవజనులు ఎస్ యోహానయ్య గారు అమ్మ, మా నాన్నగారు మా అమ్మగారు, వారి గురించి చెప్పటం నాకు చాలా సంతోషదాయకం. ఎందుకంటే వారు యేసయ్య నమ్మిన ఆ క్రొత్త దినాల్లో, జీవం గల దేవుని దగ్గరికి వచ్చిన ఆ నూతనమైన ఆ రోజుల్లో, దేవుని బిడ్డరా, దేవుని మందిరానికి చాలా దూరం అంటే సుమారుగా మా సొంత గ్రామానికి, దేవుని మందిరం ఉండే ఆ గ్రామానికి సుమారుగా 3 కిలోమీటర్ల దూరం ఉంటుందండి. 3 కిలోమీటర్ల దూరం. దేవుని బిడ్డరా బాగా వినండి, సత్యం చెప్తున్నాను నేను. ఏమండి, అప్పుడు ఆ రోజుల్లో దేవుడు మా కుటుంబాలకు చేసిన మేలును బట్టి, దేవుడు స్వస్థపరిచిన విధానాలను బట్టి, దేవుని మర్చిపోక మా కులములోని మమ్మల్ని అనేకులు వెలివేసిన విడిచిపెట్టిన దేవుని బిడ్డరా, ఎవ్వరూ మాకు అక్కడ లేరు, అయినా ఒంటరి జీవితంలో ఉన్న మా కుటుంబాన్ని దేవుడు మమ్మల్ని విడిచిపెట్టక దేవుడు మమ్మల్ని కాపాడుతూ ఉన్న కారణాన్ని బట్టి దేవుని బిడ్డరా, దేవునికి నమ్మకంగా జీవిస్తూ రక్షణ పొంది బాప్తిస్వం పొంది మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా, అప్పుడు మేము చిన్నపిల్లలమాట. ఏమండి, మా అక్కయ్య గారు నేను అప్పుడు మేము చిన్నపిల్లలుగా ఉంటూ ఉన్నప్పుడు మా నాన్నగారు ఏమండి, ఈ భుజం మీద ఒకరిని ఈ భుజం మీద ఒకరిని కూర్చోబెట్టుకొని, దేవుని బిడ్డరా, ఆ 3 కిలోమీటర్ల దూరం ఉండి దేవుని మందిరానికి వెళ్ళేవారట. మా అమ్మగారేమో ఈ భుజం మీద, దేవుని బిడ్డరా, ఆ చందా బియ్యం హృదయం పిరికిల్ బియ్యం ఒక సంచిలో పోసుకొని ఈ భుజం మీద పెట్టుకొని, దేవుని సేవకులు పాపం వారికి అన్నం వండుకోవటానికి కట్టెలు ఉన్నాయో లేవు అని చెప్పి మా అమ్మగారు ఒక 2 రోజుల ముందు నుంచే ఆ కట్టెలన్నీ పోగు చేసి ఆ ఆదివారం వెళ్ళేటప్పుడు ఈ నెత్తి మీద కట్టెలు మోపు పెట్టుకొని ఆ నెత్తి మీద పెట్టుకొని కానుక ఆ బియ్యం చందా బియ్యం ఈ భుజాన్ని పెట్టుకొని మా నాన్నగారేమో నన్ను ఒక పక్క మా అక్కగారిని ఒక పక్క ఎత్తుకొని అలా కూర్చొని పెట్టుకొని కాలినడకతోనే దేవుని మందిరానికి వెళ్ళిపోయేవారు. మరలా అక్కడ దేవుని ఆలయానికి 1 గంట ముందే వెళ్ళి అక్కడ దైవ సేవకుడు సేవకురాల యొక్క పరిస్థితులను పరామర్శించి, దేవుని బిడ్డరా, మరలా సాయంకాలం ఆరాధన అయిపోయినాక అందరూ వెళ్ళిపోయేదాకా ఉండి పరిచర్య చేసి అక్కడి నుంచి మరలా వచ్చేవారట. దేవుని బిడ్డరా చూడండి, అంత కాలినడకన రావటం 3 కిలోమీటర్లు, పోవటం 6 కిలోమీటర్లు, మైనా పైన మళ్ళీ బరువులు మేము. ఏమండి, ఆ కట్టెలు మా అమ్మగారికి చందా బియ్యం భుజాన ఖాళీ లేదండి. ఏ యొక్క ఆ భుజాలు ఖాళీ లేవు, ఏ చేతులు ఏ తలకాయలు కూడా ఖాళీ లేవు. దేవుని బిడ్డలారా,
అయినా అంత కష్టమైన అంత భారమైన ప్రతి శనివారం ప్రతి ఆదివారం దేవుని మందిరానికి వెళ్ళేవారట. దేవుని బిడ్డరా, అందుకని దేవుడు మమ్మల్ని ఇప్పుడు ఇంత పరిచర్య విస్తారమైన పరిచర్యలో మేము ముందుకు సాగిపోవడం కారణం ఏంటి తెలుసా? ఆనాడు మా తల్లిదండ్రులు దేవుని కొరకు పడిన ప్రయాస కష్టము మమ్మల్ని ఈనాడు ఈ స్థితిలోనికి తీసుకొచ్చింది. అందుకే దేవునికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం మేమందరము కూడా. హల్లెలూయా. దేవుని బిడ్డరా, నిజమేనండి, ఈ మాట చెప్పడం నేను చాలా సంతోషిస్తూ ఉన్నాను. నిజమే, దేవుని బిడ్డరా, కాలినడకన ఎండైనా వానైనా చలైనా దేవుని బిడ్డరా ఏమండి కాలాలను చూడకూడదు. కాలాలను చూస్తే వామో ఇంత ఎండలో ఆరాధనకి ఎలా వెళ్తామండి? కూలర్ పెట్టుకొని ఇంట్లో పడుకుంటే తర్వాత ఆదివారం సాయంత్రం చిన్నగా వెళ్ళి ఒక 10 రూపాయలు కానికేసి అయ్యగారితో ప్రార్థన చేయించుకొని రావచ్చులే అనుకుంటారు. లేదమ్మా, వాక్యానుసారంగా తప్పది. ఎండని ఇంట్లో కూర్చుంటున్నావా? మరి దేవుడు కూడా ఎండని నిన్ను దీవించకపోతే, దేవుడు కూడా ఈరోజు ఎండలే, ఎండలో నేను ఆమెను దీవించలేనులే అని చెప్పి దేవుడు అనుకుంటే నీ పరిస్థితి ఏమవుద్ది? సహోదరుడా, నీ పరిస్థితి ఏమవుద్ది? యవనస్తుడా, నీ పరిస్థితి ఏమవుద్ది? ఒకసారి జ్ఞాపకం చేసుకో యవనస్తుడా. దేవుని బిడ్డరా, ఎండ అనుకుంటున్నావా? వానాకాలమేమో, వర్షం వస్తుంది, ఏం పోతావులే. దేవుని బిడ్డరా, అదే ఎవరైనా డబ్బులు ఇస్తున్నారంటే గొడుగుల మీద గొడుగులు వేసుకుని వెళ్ళిపోతూ ఉంటాం. తడిసినా పర్వాలేదు అనుకుంటూ ఉంటాం. కానీ శాశ్వత కాలము ఈ లోకములో గాక పరలోకములో కూడా నీకు ఆనందం ఇచ్చే దేవుణ్ణి అలా చులకనగా చూస్తున్నావా? దేవుని మందిరం అంటే చులకనగా చూస్తూ ఉన్నావా? ఏమండి, వారందరూ ఎలా వచ్చారట? కాలినడకన వచ్చేసారట. ప్రైజ్ ద లార్డ్. దేవుని బిడ్డరా, కాలినడకన వచ్చేసారండి. వచ్చేసిన వారిని దేవుడు విడిచిపెట్టారా? విడిచిపెట్టలేదు. ఏమండి దేవుని బిడ్డరా, ఇదిగో ఆయనట ఆ గొప్ప జన సమూహమును చూచి వారి మీద కనికరపడి చూడండి, యేసు క్రీస్తు వారి దగ్గరికి వచ్చే వారిని దేవుడు విడిచిపెట్టడండి. దేవుని బిడ్డరా, ఆయన మందిరంలోకి వచ్చేవారిని దేవుడు విడిచిపెట్టడు, ఆయన ఆలయంలోనికి వచ్చేవారిని దేవుడు విడిచిపెట్టడు, యేసయ్య పాదాల చెంతకు వచ్చేవారిని దేవుడు విడిచిపెట్టడు, ఆయన మీద ఆనుకునే వారిని ఆయన మాటల మీద, ఆయన వాక్కుల మీద, ఆయన శక్తిగల జీవపు మాటల మీద ఎవరైతే ఆనుకొని ఆయన ముఖ దర్శనము చేయాలని, ఆయన్ను మహిమ రూపమును చూడాలని, కృప కలిగిన కాంతి కలిగిన యేసయ్య ముఖ దర్శనము అనుభవించాలి, ఆయన ప్రేమ గల వాక్కులు వినాలి, పరలోకమునకు చేర్చే యేసయ్య శక్తి గల మాటలు మేము వినాలి అని ఆశపడి నీ జీవితాన్ని మార్చుకోవాలి, పాపములో నుండి పరిశుద్ధతలోనికి రావాలి అని చెప్పి ఆశపడి నువ్వు దేవుని దగ్గరికి వస్తే ఆయన నిన్ను ఎప్పుడు విడిచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, నీ బ్రతుకును మార్చబడాలి. పరలోకానికి ఒక అర్హమైన వ్యక్తిగా నువ్వు చేయబడాలి, పరలోకానికి ఒక ఉన్నతమైన వారసురాలుగా నువ్వు చేయబడాలని ఆలోచన కలిగి ఉండి నీవు దేవాలయములకు వస్తే నా దేవుని విడిచిపెట్టాడు. ఆయన నిన్ను చూస్తూ నీ మీద కనికరపడే దేవుడు ఆయన. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. నువ్వు దేవుని దగ్గరికి వస్తే, నువ్వు దేవాలయములకు వస్తే ఆయన నిన్ను చూస్తాడు, ఆయన నీ పరిస్థితిని చూస్తాడు, నీ కుటుంబ పరిస్థితిని చూస్తాడు, నీ వేదనను చూస్తాడు, నీ హృదయములో ఉన్న సమస్తమును చూస్తాడు. నీ హృదయము భారంగా ఉందా? నీ హృదయము వేదనగా ఉందా? నువ్వు ఏ సమస్యతో వచ్చావో, నువ్వు ఏ ఎరుకుల మధ్యలో ఉన్నావో, ఏ కన్యల మధ్యలో ఉన్నావో, ఏ అప్పుల ఊబిలో జీవిస్తున్నావో, ఏ యొక్క శపితమైన జీవితంలో జీవిస్తున్నావో అని ఆయన గమనించి నీ శాపకరమైన హృదయమును నీ హృదయము నుంచి లాగివేసి నీ శపించబడిన అనుభవాన్ని నీ జీవితం నుంచి దూరము చేసి ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి వారసురాలుగా వారసుడిగా నా ప్రభువుని చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఆయన ఉన్నతమైన వాక్యము దగ్గరికి నువ్వు వస్తున్నావు, దేవాలయములో దేవుడి నివాసం చేసే ఆ స్థలములోనికి నువ్వు వచ్చేస్తున్నావు. దేవుని బిడ్డరా, అది అరణ్యమైనా యేసయ్య ఉంటే అది ఆశీర్వాదకరమైన స్థలంగా మార్చబడుతుంది. అది బీడు భూమి అయినా యేసయ్య అడుగు పెడితే అది ఉన్నతమైన ఫలభరితమైన స్థలముగా అది మార్చబడుతూ ఉంటుంది. నీటి ఓటలు కలిగిన స్థలముగా, ఆహారము సమృద్ధిగా ఉండే స్థలముగా మార్చబడతా ఉంటుంది. యేసయ్య ఉండే చోటు ఏదైనా కానీ దీవించబడింది. దేవునికి స్తోత్రం కలుగునిక కలల్లోయ్యా. చూడండి దేవుని బిడ్డరా, ఏమండి, ఆయన ఆ స్థలములో ఉన్నాడని, అరణ్యములో ఉన్నారని అనేకులు ఎరిగి ఆయన దగ్గరికి కాలినడకన వచ్చేసి, దేవుని బిడ్డరా, కాలినడకన వచ్చేసి ఆయన మాటలు వింటూ ఉంటే చీకటి పడిందట. ఏమండి, రోగులైన వారిని దేవుడు స్వస్థపరిచాడు,
బలహీనతలో ఉన్నవారిని దేవుడు బాగు చేశాడు. ఏ సమస్యల చేత వచ్చిన వారిని ఆ సమస్యల నుంచి తప్పించాడు, కాపాడాడు. వారి సమస్యలు దేవుడు గుర్తెరిగాడు, వారి సమస్యలు దేవుడు చూచాడు, వారిలో ఉన్న బలహీనతలు దేవుడు చూచాడు. ఈ రోజున దేవాలయంలోకి నువ్వు వెళ్తే దేవుడు నిన్ను చూస్తాడు, నిన్ను దేవుడు స్వస్థపరుస్తాడు. సమాజ మందిరంలోని కట్ట దేవుని బిడ్డరా, నడుము వంగిపోయిన స్త్రీ వచ్చిందట. ఎంత మాత్రమును స్వస్థత లేక, ఎంత మాత్రమును స్వస్థత లేక దేవుని బిడ్డరా, ఏమండి, దేవాలయములోనికి నడుము వంగిపోయిన స్త్రీ, నడుము వంగిపోయిన స్త్రీ పైకి చూడలేకపోతుంది, పైకి చూడలేకపోతుంది, ఎప్పుడు కిందకే చూస్తూ ఉంటుంది. నడుము వంగిపోయింది, స్వస్థత లేదు దేవుని బిడ్డరా. ఆ వంగిపోయిన స్థితిలో ఉన్న ఆ వ్యక్తి, ఏమండి, ఆ స్త్రీ దేవాలయములోనికి వచ్చినప్పుడట దేవాలయములో బోధిస్తున్న దేవుడు, దేవాలయములో చక్కని మాటలు అందిస్తున్న దేవుడు, దేవాలయములో మహిమగల మాటలు, శక్తిగల మాటలు అందిస్తున్న దేవాది దేవుడు వంగిపోయిన స్త్రీ వైపు చూచి దేవుడు అంటారు, అమ్మా నీ బలహీనతలోంచి నీకు విడుదల కలిగింది. ఆమేన్, హల్లెలూయా. నీ బలహీనతలోంచి నీకు విడుదల వచ్చింది, విడుదల వచ్చింది. వెంటనే ఆమె చక్కగా లేచి నిలబడిందట, లేచి నిలబడింది. ఏసైని చూస్తా, ఇంతకుముందేమో భూమినే చూస్తూ ఉంది, అక్కడ కూర్చుని వారిని చూస్తూ ఉంది, పైకి చూడలేకపోతూ ఉంది, కానీ ఇప్పుడు చక్కగా లేచి అందరినీ చుట్టూ చూస్తూ ఉంది, చుట్టూ చూస్తూ ఉంది. ఏసైని చూస్తూ ఉంది, మహిమపరుస్తూ ఉంది, ఆకాశం తట్టు కన్నులెత్తింది, చేతులెత్తి స్తోత్రాలు చెప్తూ ఉంది, స్వస్థపరిచినందుకు వందనాలయ్యా. ఆమేన్, హల్లెలూయా. చూడండి, ఏసై దగ్గరికి నువ్వు వస్తే, దేవుని ఆలయములోనికి నువ్వు వస్తే అక్కడ స్వస్థతలు దేవుడు చేస్తాడు. ఆ స్వస్థత కార్యాలు అనుభవించగలుగుతావు దేవుని బిడ్డరా, ఆ స్వస్థత కార్యాలు పొందుకోగలుగుతావు, ఆ స్వస్థత కార్యాలు నీవు కన్నులారా చూడగలుగుతావు దేవుని బిడ్డా. ఏమండి, ఆయన మహిమగల దేవుడు, ఆయన గొప్ప దేవుడు దేవుని బిడ్డరా. ఆ దేవాలయములో ఉండి ఏమండి అక్కడ ఏం జరిగింది చూడండి ఒకసారి దేవుని బిడ్డరా. వారిలో రోగులైన వారిని స్వస్థపరిచారు. సాయంకాలమైనప్పుడు శిష్యులు ఆయనకు వద్దకు వచ్చి, ఇది అరణ్య ప్రదేశం, పొద్దుపోయిందయ్యా, ఈ జను గ్రామంలోనికి వెళ్ళి భోజన పదార్థములు కొనుక్కోటానికి వారిని పంపివేయమని చెప్పారట. చూడండి అయ్యా, ఇంకా ఎంతసేపు చెప్తావు వాక్యం నువ్వు, ఇంకా ఎంతసేపు చెప్తావు, పొద్దుగొక్కిపోతా ఉంది, చీకటి పడతా ఉంది, సూర్యుడు అస్తమిస్తూ ఉన్నాడు, చంద్రుడు వస్తూ ఉన్నాడు, చీకటి పడిపోతుంది, పొద్దుగుంకే సమయం ఇది, ఇక వాళ్ళని పంపే, ఇక ఆపే, నీ మాట్లాపేసి వాళ్ళని పంపేయ్యా. ఇక వాళ్ళు ఊళ్ళోకి వెళ్ళి పాపం పొద్దు నుంచి ఎప్పుడో కూర్చున్నారు, వాళ్ళు ఆకలిపోతూ ఉంది, వారికి ఆహారం లేదు, పొట్టలు ఈడ్చుకున్నాయి, కండ్లు బయటకు వచ్చినాయి, గుడ్లు లోపలికి వెళ్ళిపోయినాయి. దేవుని బిడ్డరా, ఆహారం లేదు, నీరసం అయిపోతారు, సమస్యలు పోతున్నారు, పడిపోతున్నారు. ఏమండి, వాళ్ళు పడిపోవట్లే ముందు వీళ్ళు పడిపోతున్నారు శిష్యులకు. వాళ్ళు బాగానే ఉన్నారు, వాక్యం ఎలాగొస్తుంది చికాకు, ఎలాగ యాస్టి అయిపోతుంది. దేవుని బిడ్డరా, కొంతమంది గుళ్ళో కూర్చున్నప్పుడు ఎట్లా ఉంటారు తెలుసా, పొద్దాకి ఏం మాటలు చెప్తారు, పొద్దాకి ఏం మాటలు చెప్తారు అని చెప్పి, అబ్బా ఎంత నొప్పి లేస్తుంది, అబ్బా కాలు చెప్పి అంటే ఉంటారు. చూడండి, పక్క ఉంటాం బాగానే ఏంటది వాక్యం, ఏమకి చికాకు, ఏమకి చికాకు, ఎందుకు ఆ వాక్యం ఏమకు తగులుతుంది కనుక, ఏమకి చికాకు, ఆ వాక్యం దేవుడు ఏమితో మాట్లాడుతున్నాడు కనుక, ఏమకి చికాకు. దేవుని బిడ్డరా, వాక్యం వినలేవదు, వాక్యం వింటే సైతం కూడా ఒప్పుకోదు. ఎవరినొక్కడిని లేపి ఇక ముగించండి, ఇక ముగించండి, ఇక సార్లే, ఇక సార్లే, మేము ఇంటికి పోవద్దా, టీ తాగొద్దా, ఎప్పుడు ప్రార్థనేనా. దేవుని బిడ్డరా, ఈ శిష్యులు అంటారు, అయ్యా వాళ్ళకి ఆకలైపోతుంది అయ్యా, భోజన పదార్థాలు కొనుక్కుంటే వారిని పంపించు, వారు సమస్యలు పోతున్నారు, వాళ్ళకి ఏదైనా అయితే మన మీద పడిద్ది మళ్ళీ ఆ భారం బాధ్యత అంతా కూడా, మనకెందుకు వాళ్ళని పంపేయి అంటే, నా దేవుడు అంటారు చక్కని మాట, వాళ్ళని పంపేయటం కాదు, వాళ్ళు కొనుక్కోవటం కాదు, మీరే ఆహారం తెచ్చి వాళ్ళకి పెట్టండి అన్నాడు. ఆమేన్, మీరే ఆహారం తెచ్చి వాళ్ళకి పెట్టండి. అయ్యా ఎక్కడి నుంచి తెచ్చి, ఎక్కడి నుంచి తెచ్చేమయ్యా మేము, ఎక్కడి నుంచి తెచ్చేమయ్యా మేము. దేవుని బిడ్డరా, ఇదిగో అంతలో ఓ చిన్న బాలు వేసి, అయ్యా ఇదిగో నా దగ్గర 5 రొట్టెలు 2 చిన్న చేపలు ఉన్నాయి, తీసుకోండి. దేవుడు వాటిని ఇప్పుడు చదువుదామన్నమాట. 19వ వాక్యం, పచ్చిక మీద కూర్చుండని జనులకు ఆజ్ఞాపించి 5 రొట్టెలు 2 చేపలను పట్టుకుని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి 6 రొట్టెలు విరిచి శిష్యులకు ఇచ్చాడు, శిష్యులు జనులకు వడ్డించి. చూడండి, 6 రొట్టెలు తీసుకున్న చేపలు తీసుకున్నాను దేవుడు తీసుకొచ్చారు, చేతుల్లో పట్టుకొని ఆకాశం వైపు కన్నులెత్తి
కన్నులెత్తి ఆకాశం వైపు కన్నులెత్తి చేతులతో పట్టుకొని ఆశీర్వదించి ఆశీర్వదించి చూడండి, ఈ రొట్టెలను దేవుడు ఆశీర్వదించాడు, ఈ చేపలను దేవుడు ఆశీర్వదించాడు. ఇంతకాలం వీటికి ఆశీర్వాదము లేదు, ఇంతకాలం ఇవి 5 రొట్టెలే, ఇంతకాలం ఇవి 2 చిన్న చేపలే, కానీ ఇప్పుడు యేసయ్య చేతుల్లోకి వచ్చి ఆశీర్వాదాలు పొందుకున్నవి. ఆశీర్వదించనే మాట కాడ ఫుట్నోట్లో ఒకటే నేను చిన్నకి ఉంటుంది, కింద చూస్తే స్తోత్రము చేసి. చూడండి, ఆ 2 చేపలు 5 రొట్టెలు దేవుని చేతుల్లోకి తీసుకొని వాటిని ఆశీర్వదించి దేవుడు స్తోత్రము చెప్పగా అవి ఎలా మారిపోయినాయట. ఇంచుమించు పురుషులే 5,000 మంది, స్త్రీలు పిల్లలు చాలామంది ఉన్నారట, అందరికీ వడ్డించగా 12 గంపలు మిగిలిపోయినాయి. ఆమేన్, హల్లెలూయా. చూడండి, 5 రొట్టెలు, చిన్న రొట్టెలు, చిన్న చేపలు, దేవుని బిడ్డలారా, ఇవి యేసయ్య స్తోత్రము చేయగా, యేసయ్య ఆశీర్వదించగా, ఆయన చేతుల్లోనికి రాగా అవి ఎలా మారిపోయినాయట. అవి స్తోత్రము చేసినప్పుడు విస్తారంగా మార్చబడి 5,000 మంది పురుషులే కాక చిన్నపిల్లలు ఉన్నారు, పెద్ద స్త్రీ పెద్దవారు ఉన్నారు, స్త్రీలు, దేవుని బిడ్డలారా, అయినా అందరికీ కడుపారా తిని తృప్తి పొందగా తృప్తి పొందగా మిగిలిన ముక్కలట 12 గంపలు ఎత్తారట. దేవునికి స్తోత్రం చెప్పుదామా, హల్లెలూయా. ఎన్ని గంపలండి, ఇంకా 12 గంపలు ఎత్తారట దేవుని బిడ్డలారా. నిజమేనండి, యేసయ్య స్తోత్రం చెప్పి చేతుల్లోకి తీసుకెళ్ళి ఆశీర్వదిస్తే అవి కొద్దిగా ఉన్నవి ఒకప్పుడు ఇప్పుడు ఎలా మార్చబడినవి, విస్తారంగా మార్చబడినవి. ఆమేన్, హల్లెలూయా. నిజమే దేవుని బిడ్డలారా, ఒకప్పుడు ఏమండి నీకు కొద్ది ఆశీర్వాదమే, ఒకప్పుడు నీది చిన్న ఇల్లు కావచ్చు, ఒకప్పుడు నీ ఉద్యోగం కొద్దిగా కావచ్చు, ఒకప్పుడు నీ వ్యాపారం చిన్న బడ్డీ కొట్టు కావచ్చు, ఒకప్పుడు నీ వ్యాపారం చిన్న రోడ్డు మీద పెట్టుకున్న వ్యాపారం కావచ్చు, ఒకప్పుడు నీకు చిన్న ఇల్లే ఉండొచ్చు, ఒకప్పుడు నీకు కొద్ది డబ్బే నీ ఇంట్లో ఉండొచ్చు, అయినా ఆ డబ్బు, ఆ యొక్క ఇల్లు, ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం కొద్దిదైనా కానీ దేవుని బిడ్డరా, నీవు యేసయ్య చేతుల్లోనికి వచ్చి నీవు స్తోత్రాలు చెప్పటం నువ్వు ఆరంభిస్తే, దేవాలయంలోకి వచ్చి దేవుని మందిరానికి వచ్చి ఆ కొద్ది డబ్బైనా ఇచ్చావు నీకు స్తోత్రం, కొద్ది వ్యాపారం ఇచ్చావు నీకు స్తోత్రం, కొద్ది ఉద్యోగం ఇచ్చావు నీకు స్తోత్రం, కొద్ది జీతం ఇచ్చావు నీకు స్తోత్రం, కొద్ది పాడి పంటలు ఇచ్చావునికి స్తోత్రం, కొద్ది ఇల్లు ఇచ్చావయ్యానికి స్తోత్రం అని చెప్పి నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే ఆ కొద్ది దాన్ని దేవుడు విస్తారంగా మార్చబోవుచున్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఒకప్పుడు కౌలుకు చేసుకుని కౌలుకు తీసుకుని పొలం పని చేసుకునేవాళ్ళు, కానీ నువ్వు ఈ దేవాలయంలో ఉంటూ దేవుణ్ణి నమ్ముకున్నాక నీ స్థితి ఎలా ఉందో ఒకసారి అర్థం చేసుకో. ఇప్పుడు సొంతంగా 1 ఎకరాల పొలం కొనుక్కున్నావో, అది కొద్దిదైనా చాలు, ఎంత కొనుక్కున్నావో. ఒకప్పుడు నీ జీవితం కుటుంబంలో తినటానికి వెళ్ళదు, ఏసై నమ్ముకున్నాక నీ స్థితి ఎలా ఉందో జ్ఞాపకం చేసుకో దేవుని బిడ్డ. అందుకే దావీదన్నారు, నా ప్రాణమ యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. దేవుని బిడ్డరా, ఒకప్పుడు నీ స్థితి కొద్దిగా, ఒకప్పుడు నీ స్థితి కొంచెం, ఒకప్పుడు నీ స్థితి లేమి లేమి లేమి. చూడండి, ఆ విధవరాలు దేవుని బిడ్డరా, తను తన కుమారుడు ఆ రోజుకి చేసుకొని తినటానికి ఒక చిన్న కొంచెం పిండి కొంచెం నూనె ఉందట. అయితే దేవుని సేవకుడు ఎప్పుడైతే అడిగి అప్పము చేసుకుని రమ్మన్నాడో, దేవుని సేవకుడి కోసం చేసి పెట్టింది దేవుడు విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. ఆ కొంచెము దాన్ని, ఆ తొట్టి నిండా పిండి, కొంచెము నూనె, ఆ బుడ్డి నిండా, పాత్ర నిండా నూనె అయిపోయింది. చూడండి, మొదట కొంచెమే, కానీ నువ్వు దేవుని దగ్గరికి వచ్చాక నువ్వు దేవునితో సహవాసం చేయటం ఆరంభిస్తే, నువ్వు దేవాలయమునకు నువ్వు అంటుకట్టబడి దేవునితో నువ్వు సహవాసం చేసే బిడ్డవిగా నువ్వు ఉంటే, దేవుని బిడ్డరా, మొదట నీ జీవితము కొద్దిగా ఉండొచ్చు, మొదట నీ జీవితము కొంచెమే ఉండొచ్చు, మొట్టమొదట ఏమండి నీకు కొంచెము స్థితే ఉండొచ్చు దేవుని బిడ్డరా, కానీ ఆ కొంచెమును నా దేవుడు ఏం చేస్తున్నాడు అంటే విస్తారంగా దేవుడు మార్చబోవుచున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఒకప్పుడు
కొంచెమే తుదకు నీవు మహాభివృద్ధి నువ్వు నొందబోతున్నావు. ఏమండి, ఒకప్పుడు నీకు కొంచెం వ్యాపారమే, ఈరోజు ప్రవచనాత్మకంగా చెప్పగలుగుతున్నాను, ఒకప్పుడు నీకు కొంచెం కొంచెం జీతంతో ఉద్యోగము దేవుని విడరా, ఇదిగో నువ్వు దేవాలయంలో ఉండి దేవుని స్తుతించటం ఆరంభిస్తే ఈ కట్టడి మాత్రం పాటించాలి. నువ్వు దేవుణ్ణి ఆలయంలో ఉండి దేవుని స్తుతించటం నువ్వు ఆరంభిస్తే కొంచెంగా ఉన్న నీ ఉద్యోగాన్ని మరింతగా పెద్ద ఉద్యోగంగా నా దేవుడు మార్చబోవచ్చున్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకప్పుడు కొంచెం వ్యాపారము, నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే, నువ్వు దేవుని ఆరాధించి దేవుని మందిరంలో నువ్వు ఉంటే, కొద్దిగా ఉన్న నీ వ్యాపారాన్ని దేవుడు విస్తారముగా చేయబోతున్నాడు. ఒకప్పుడు నీకు కొంచెం పొలమే, నువ్వు నిజంగా దేవుని ఆలయంలో ఉండి దేవుని ఆరాధించడం ఆరంభిస్తే నిన్ను దేవుడు మహాభివృద్ధి చేయబోతున్నాడు, అప్పిచ్చేవారిగా చేయబోతున్నాడు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, మీ జీవితాలు ఎలా ఉన్నాయో జ్ఞాపకం చేసుకోండి. దేవాలయములో నువ్వు జీవిస్తున్నావా? దేవాలయములో ఉండి దేవుని స్తుతిస్తున్నావా? దేవుని బిడ్డలారా, ఇదిగో దావీదు గారు కష్టములోను నష్టములోను అంటున్నారు, నేను ఎల్లప్పుడు దేవుని కీర్తించదను. స్తుతి మరువకుము, స్తోత్రము మానకు. స్తుతి మరువకుము, స్తోత్రము మానకు. స్తుతి కొరకేగా నిన్ను సృజించెను, స్తుతి కొరకేగా నిన్ను సృజించెను. మౌనముగా నుండకే ఓ మనసా, దేవుని స్తుతిస్తే, దేవుని స్తోత్రం చెప్తూ ఉంటే, దేవుని స్తుతిని నోట ఉంటే, దేవునికి స్తోత్రమని చెప్పి ఆ మాట కనుక నువ్వు ఎల్లప్పుడు మరచిపోకుండా నీవు ప్రయాణం చేస్తున్నా, బండి మీద వెళ్తున్నా, నువ్వు ఎక్కడ ఉన్నా కానీ స్తుతి స్తోత్రం అనే మాట నీ నోటిలో నీ గొంతుకులో అదే నీ ఊపిరిగా నువ్వు చేసుకుంటే దేవుని బిడ్డరా, నిత్యత్వములోనికి నిన్ను దేవుడు తీసుకెళ్తాడు. మహిమ నుండి అధిక మహిమలోనికి వెళ్ళిపోతావు, శ్రమలనే కొలిమిలో నుండి సంతోషకరమైన దేవునికి సమీపంగా వెళ్ళిపోతావు. దేవుని బిడ్డరా, ఆనందములోనికి వెళ్ళిపోతావు. నీవు నీ ఇంట్లో ఉన్న కరువు పారిపోతావు ఉంటుంది, నీ ఇంట్లో ఉన్న లేమి, నీ ఇంట్లో ఉన్న అప్పుల భారము, నీ ఇంట్లో ఉన్న దయపు శక్తులు, నీ ఇంట్లో ఉన్న ఆ పాపము, నీ ఇంట్లో ఉన్న శపితమైన జీవితము సమస్తమును కొట్టివేయబడతా ఉంటుంది. దేవునికి స్తోత్ర. దేవుని బిడ్డరా, శపించబడిన అనుభవంలో ఉంటున్నావా? స్తోత్రం చెప్పు. ఆనందంగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోవచ్చున్నాడు, సంతోషంగా నీ కుటుంబాన్ని దేవుడు మార్చబోవచ్చున్నాడు, మహిమ కలిగిన కుటుంబంగా దేవుని కుటుంబాన్ని మార్చబోవచ్చున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డరా, ఇదిగో ఈరోజు దేవుని వాక్కునితో మాట్లాడుతూ ఉంది, ఈరోజు దేవుని యొక్క శక్తినితో మాట్లాడుతూ ఉంది, ఈరోజు దేవుని యొక్క ఆత్మనితో మాట్లాడుతూ ఉంది. దేవుని బిడ్డరా, నేడే 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 దేవుని దగ్గరికి రారు, దేవుని ఆలయములోనికి రా, దేవునితో సహవాసములోనికి రా. దేవుడు నీ కుటుంబాన్ని దీవించబోతున్నాడు, నీ పానీయమును, నీ ఆహారమును, నీ ఇంట్లో ఉన్న డబ్బును దేవుడు దీవించబోతూ ఉన్నాడు. స్తోత్రం చెప్పి ఆయన ఆశీర్వదించబోతూ ఉన్నాడు. నీవు కూడా స్తోత్రాలు చెప్పటం ఆరంభించు, స్తుతి చేయటం ఆరంభించు. దేవుని బిడ్డరా, నీ ఇంట్లో ఉన్న ప్రతి అసమాధానపు ఆత్మను నా దేవుడు కొట్టివేయునుగాక. నువ్వు దేవుని స్తుతిస్తూ ఉంటే నీ ఇంట్లో ఉన్న అవండి బలహీనత యేసు నామలో తొలగిపోవునుగాక, నీ ఇంట్లో ఉన్న అనారోగ్యాలు తొలగిపోవునుగాక. రైట్ నౌ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, నీ కుటుంబంలో ఉన్న ప్రతి వ్యాధి యేసు శక్తిగల నామములో కొట్టివేయబడునుగాక, తొలగిపోవునుగాక, ఇబ్బంది తొలగిపోవునుగాక, ఓ దుఃఖము దూరమైపోవునుగాక. యేసు నామములో నీ ఇంట్లో ఉన్న సమస్య, నిరుద్యోగ సమస్య తీర్చబడునుగాక. గర్భఫలములకు బాధపడుతున్న వారికి స్తుతులు చెప్పిన వెంటనే వారికి గర్భఫలములు తెరవబడునుగాక. హల్లెలూయా. రిక బందల గ్లోరీ 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 హల్లెలూయా. దేవుని బిడ్డరా, నీ ఇంట్లో దేవుడు కార్యం చేయబోతూ ఉన్నాడు. స్తుతించటం నేర్చుకో. యవనస్తుడాలా, యవనస్తుడా, పెద్ద అయినా, అమ్మ తల్లి సహోదరుడా, నానా, ఇదిగో నువ్వు ఎవరివైనా పర్లేదు, కానీ దేవుని స్తుతించటం నేర్చుకో. నీ ఉన్న చోటనే, నువ్వు కూర్చున్న చోటనే, ఏ పరిస్థితిలో ఉన్నా, ఎక్కడ కూర్చున్నా నోరే కదా మాట్లాడేది. దేవుని బిడ్డరా, సాతాను గాడు ఏమిటి దేవుని మందిరానికి వెళ్లకుండా కాలను ఆపచ్చు, ఏమిటి స్తోత్రం చెప్పి చేతులు ఎత్తకుండా చేతులు బంధించవచ్చు, ఏమిటి వాక్యం చదవకుండా కళ్ళు కాండరాకపోవచ్చు. దేవుని బిడ్డరా, అయినా నోటిని బంధించలేదు సాతాను గాడు. నోటితో దేవుని స్తుతించడం ఆరంభించు, నీ కట్లు తెగిపోతా ఉన్నాయి, నీ ఇంట్లో ఉన్న ఇబ్బందులు దూరమైపోతా ఉన్నాయి. ఇదిగో నువ్వు స్తుతి చేయటం ఆరంభించు. దేవుని బిడ్డరా, స్తుతి చేయట ఏమండి శోభస్కరము దేవుడికి. స్తుతి చేస్తే దేవుడికి ఇష్టమైన యాగం అది. ఇదిగో స్తుతి అర్పించువాడు
నన్ను మహిమపరచువాడని దేవుని వాక్యం చెప్తా ఉంది. నువ్వు స్తుతి అర్పించు దేవుడికి, స్తుతి అర్పణ దేవుడికి కావాలి, స్తుతి యాగం దేవుడికి కావాలి, స్తుతి హోమం దేవుడికి కావాలి. స్తుతి 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 అనే ఆ ధూపం నువ్వు వేస్తూ ఉంటే ఆత్మకార్యాలు జరుగుతూ ఉంటాయి. రికబందల వరరాశ, స్తుతి యాగం స్తుతి అర్పణ నువ్వు చేస్తూ ఉంటే, స్తుతి ఒక హోమంలాగా ఒక ధూపంలాగా వెళ్ళిపోతూ ఉంటే దేవుని దగ్గరికి బలమైన దేవుని శక్తి నీ మీదకి కమ్ముకోబోతా ఉంది. ఆమేన్, హల్లెలూయా. బలమైన ఆత్మ రాబోతా ఉంది, బలమైన శక్తి, శక్తి ఇప్పుడే ఈ టీవీ ద్వారా వింటున్న దేవుని బిడ్డరా, ఇప్పుడే బలమైన అగ్నికి రాబోతా ఉంది, బలమైన ఆత్మని కమ్ముకోబోతా ఉంది. యేసు రక్తమునకు జయం. ఓ నీ ఇంట్లో ఉన్న రోగ పీడిత శక్తులు యేసు నామలు ఇప్పుడే దూరమైపోబోతా ఉన్నాయి. హల్లెలూయా. స్తుతించు దేవుని, దేవుని నిన్ను నీ కుటుంబాన్ని దీవించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. అందరు కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ మీకు అవకాశం ఉంటే మోకరించండి, పర్వాలేదు. చేతులు ఎత్తండి, స్తోత్రాలు చెప్పండి. అయ్యా, నీ దేవాలయం నిన్ను విడిచిపెట్టనయ్యా, నిన్ను స్తుతించటం మానను ఎల్లప్పుడు కూడా. నిన్ను స్తుతించే అనుభవంలోకి వస్తాను, నీ మందిరంలోకి వచ్చే అనుభవంలోనికి వస్తానయ్యా, నీ మందిరాన్ని విడిచిపెట్టను అన్న అనబడిన వ్యక్తి నీ మందిరములోని అయ్యా 84 సంవత్సరములు గడిపింది. ఇదిగో తండ్రి అన్న సంతానము లేక నీ దేవాలయంలోకి వచ్చి ఇదిగో విజ్ఞాపన చేస్తూ ఉన్నప్పుడు ఆమె మరణి విని ఆమెకు సంతానం ఇచ్చిన దేవుడు నాయన. ఏసయ్యా, ఇదిగో నీ బిడ్డలు కూడా అయ్యా స్థలంలో చేతులెత్తి నిన్ను స్తుతిస్తూ ఉన్నారు అయ్యా, నిన్ను ఆరాధిస్తూ ఉన్నారు అయ్యా, నీ నామమును కీర్తిస్తూ ఉన్నారు. ఇదిగో నీ బిడ్డలందరిపై నీ కృపా కనికరం ఉండును గాక, నీ బిడ్డలందరిపై నీ శక్తి వచ్చును గాక, నీ బిడ్డలందరిపై నీ మహిమ కమ్ముకొనును గాక, నీ బిడ్డలందరిపై నీ అగ్ని దిగవచ్చును గాక. ఏ బలహీనతలో ఉన్నారో, ఏ శాపములో ఉన్నారో, ఏ అనారోగ్యములో ఉన్నారో, ఏ దుఃఖములో ఉన్నారో, ఏ సమస్యలో ఉన్నారో, ఏ రోదనము చేత ఉన్నారో తండ్రి, ఒక్కొక్కరిని తాకండి, ఒక్కొక్కరిని అభిషేకించండి, ఒక్కొక్కరిని ముట్టండి. యేసుక్రీస్తు శక్తిగల నామములో ప్రతి రుగ్మతలు, ఆ బలహీనతలు, అనారోగ్యములు దూరమైపోవాలయ్యా. మొదట వారి స్థితి కొంచెమే ఉన్నా, వారి ఉద్యోగములు కొంచెం ఉద్యోగములైనా, కొంచెం వ్యాపారమైనా విస్తరింపచేయండి, విస్తరింపచేయండి. మహిమ నుండి అధిక మహిమ, ఇదిగోతని ఆశీర్వాదము నుండి మెండైన ఆశీర్వాదములకు వారిని తీసుకురండి అయ్యానికి స్తోత్రాలు. ప్రతి బిడ్డల్ని మీరు దీవించి బలహీనంగా ఉన్నవారిని ప్రతి ఒక్కరిని మీరు స్వస్థపరచండి. ఏ అవసరతతో ఉన్నారో, ఏ ఆక్రల చేత ఉన్నారో, ఇదిగో 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన బిడ్డలు ఉన్నారు తండ్రి అయ్యా, వారికి ఇంకా కొన్ని రోజుల్లో రిజల్ట్ రాబోతుంది నాయన. మంచి మార్కులు వచ్చును గాక, మంచి మార్కులు వచ్చును గాక, మంచి మార్కులతో పాస్ అవును గాక. యేసు నామములో ఏ బిడ్డతో ఎగ్జామ్స్ రాశారో రిజల్ట్ కొరకు ఎదురు చూస్తున్నారో, యేసు శక్తి గల నామములో వారికి మంచి మార్కులు అనుగ్రహించబడును గాక. ప్రభువ, కార్యాలు జరిగించి మహిమ పొందమని యేసు నామములు అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మిక అన్యుని సహవాసం సదాకాలం మనందరికీ తోడే ఉండును గాక. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్. ప్రైజ్ ద లార్డ్. Oh,